బాధితులకు అండగా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఏకమయ్యారు. తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. సుమారు 100 కోట్ల రూపాయలను స్వచ్ఛందంగా అందిస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలు భారీ నష్టాన్ని కలిగించిందన్నారు. దీనిని అతిపెద్ద విపత్తుగా తెలంగాణ కమిటీ భావించిందన్నారు. అందుకే అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల తరపున సమిష్టి నిర్ణయం తీసుకున్నట్లుగా లచ్చిరెడ్డి తెలిపారు. సహాయక చర్యల్లో భాగంగా తమ బాధ్యతగా వేతనాన్ని విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఉద్యోగులు తీసుకున్న ఈ నిర్ణయం గురించి డీటెయిల్స్ ఏంటి? అంటే వారు ఒకరోజు మూల వేతనాన్ని ప్రభుత్వానికి అందించాలని చెప్పి ఉద్యోగుల సంఘం జేఏసీ నిర్ణయించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టించి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఇటు ఖమ్మం, మహబూబాబాద్ రెండు ఉమ్మడి జిల్లాలో కూడా భారీ ఆస్తి నష్టం సంభవించింది. మిగతా చాలా జిల్లాల్లో కూడా రోడ్లు తెగిపోవడం, వివిధ రకాల అంటే కొంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెద్ద మొత్తంలో సంభవించడంతో ఉద్యోగుల యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో జేఏసీ మొన్ననే ఈ మధ్యనే ప్రకటించారు. లచ్చిరెడ్డి ఉన్నారు. భారీ వర్షాలతో ఆస్తి ప్రాణనష్టం సంభవించిన నేపథ్యంలో ప్రభుత్వము సహాయ చర్యలు వేగవంతం చేయాలని చెప్పి వీళ్ళు ఆ మూల వేతనాన్ని, ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామని చెప్పి వాళ్ళ ఉదయమే ప్రకటించారు. సెక్రటేరియట్కు వచ్చి కూడా మీడియా ముందు కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. అంటే ఈ విపత్తు ఆకస్మికంగా జరిగింది కాబట్టి ఆస్తి నష్టం కానీ ప్రాణనష్టం కానీ భారీ మొత్తంలో ఏర్పడింది కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతిపెద్ద విపత్తుగా తాము ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ గుర్తించిందని చెప్పి వీళ్ళు చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలో తమ వంతుగా ఆర్థిక పరంగా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వంలో భాగంగా ఉద్యోగులను కాబట్టి ప్రత్యక్ష సహాయ చర్యల్లో పాల్గొనడంతో పాటు ఒకరోజు మూల వేతనాన్ని కూడా ప్రభుత్వానికి అందిస్తే ఇంతో సహాయం చేసినట్టుగా ఉంటుంది. ఆ మూల వేతనంతో ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసి బాధితులను ఆదుకోవాలని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుతం బాధిత అంటే మనం బిగ్ టీవీ కవరేజ్ లో కూడా చూస్తూనే ఉన్నాం, ఎంత విధంగా నష్టపోయారనేది. వాళ్ళ కష్టాలను కానీ వారి బాధను కానీ చూస్తుంటే మనకే కన్నీరు వస్తున్నాయి. సో ఇటువంటి టైంలో సో డెఫినెట్ గా కూడా అంటే వారికి ఆర్థికంగా కొంత సహాయం అందుతుంది అని చెప్పి ఇటువంటి నిర్ణయం తీసుకుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే విపత్తు సమయంలో ఉద్యోగులు ముందంజలో ఉండాలని చెప్పి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తుంది. మొన్న సెలవు దినాల్లో కూడా పనిచేయాలని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా ఆర్డర్స్ పాస్ చేసింది. ఎందుకంటే ఉద్యోగులకే గ్రౌండ్ లెవెల్ లో ఉన్న పరిస్థితులు తెలుస్తాయి. ఎందుకంటే ఉద్యోగులు సెక్రటరేట్ నుంచి మొదలుకొని ఏదైతే పంచాయతీ స్థాయి వరకు ఉద్యోగులు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ప్రభుత్వంతో పాటు పనిచేస్తేనే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇదే క్రమంలో ప్రభుత్వము ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విపత్తు భారీగా సంభవించడం అనేది కూడా ఉద్యోగుల్లో కొంత ఆందోళన కలిగించింది. ఎందుకంటే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అడుగుతున్నారు, అలాగే సినీ ప్రముఖులు కూడా చాలా మంది విరాళాలు అందించారు. ఈ క్రమంలో తమ వంతు సహాయంగా కూడా ఇంతో కొంత ఇతోదిక సహాయం చేయాలని చెప్పి ఉద్యోగులు భావించారు. కాబట్టి ఉద్యోగులందరి నుంచి వాళ్ళు ఒక సమాచారాన్ని తీసుకున్న తర్వాతనే 100 కోట్లకు పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా అందులో భాగస్వామి అవుతాడు. వాళ్ళు ఒకరోజు మూల వేతనాన్ని అందిస్తే కనుక 100 కోట్ల పైబడి జమ అవుతుంది. అది డైరెక్ట్ గానే సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నారు. ఖమ్మం, ముఖ్యంగా మహబూబాబాద్ ఏరియా అతలాకుతలం అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చిన విషయం అందరికీ తెలుసు. ఈ సందర్భంలో మేము అత్యవసరంగా మా ఉద్యోగుల సంఘాల జిల్లాల వాళ్లతో వీడియో ద్వారా మేము మీటింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇంతకుముందు మాట్లాడుకోవడం జరిగింది. అందరూ ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వచ్చినాం. తెలంగాణ ఉద్యోగుల సంఘం తరఫున ఒకరోజు మూల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఖజానాకు జమ చేయాలని, అది వరద బాధితుల సహాయార్థం ఉపయోగించాలని మేము తీర్మానం చేసుకుంటు తీర్మానించడం